ఎన్నికల్లో సిపిఎస్ రద్దు చేయాలి జనాలు రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విధానాన్ని కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రద్దు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది సర్కార్ స్పందించకపోతే సెప్టెంబర్ ఆరు లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మౌన దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించింది శనివారం సిపిఎస్ ఈయు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పాత పింఛన్ సాధన సహకార సభ నిర్వహించారు ఈ సభకు రాష్ట్రం నుంచి వేలాదిగా సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరయ్యారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది ఓహో ఇంత పెద్దగా సక్సెస్ అయిందా ఓకే పూర్తి స్థాయిలో కూడా చూసి కదా ఎన్నికలు వచ్చినాయి కదా ఎన్నికలు వచ్చినాక ఏం జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిద్ర పట్టకుండా చేస్తారు బై నిద్ర పట్టకుండా చేసి ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసే అంశం ఏంటంటే ఇదే ఏంది అంటే ఎన్నికల ముందే ఏది కావాలన్నా మీకు ఏది కావాలన్నా ముఖ్యమంత్రితో పని ఏది ఉన్నా ఎన్నికల ముందే చేసుకోరు తర్వాత మీకు గలవడు ఇక కరీంనగర్లో గుడ్డేలుగులో హల్చల్ కరీంనగర్లో లో గుడ్డేలుగు హల్చల్ చేసింది రోడ్ల మీద తిరుగుతూ జనాన్ని పరుగులు పెట్టించింది శనివారం రాత్రి పట్టణం చివరిలోని బొమ్మకలి పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో కనిపించిన గుడ్డేలకు శనివారం ఉదయం రేకుర్తిలో ప్రతికి దాన్ని చూస్తున్న స్థానికులు అధికాల సమా దీంతో వరంగల్ నుంచి వచ్చిన అటవీ శాఖ స్పెషల్ టీమ్ ఆ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది ఈ క్రమంలో గుడ్డేలు ఇండ్లు రోడ్ల మధ్య నుంచి పరుగులు తీసింది సుమారు పది గంటల పాటు ముప్పు తిప్పోలు పెట్టింది ఓ దశలో రెస్క్యూ టీం పైన కూడా తీరబడింది చివరికి ఓ పొదల్లోకి వెళ్లి నక్కడంతో చుట్టూ వలలు ఏర్పాటు చేసి బయటకు వస్తుండగా గన్తో రెండు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు మత్తులోకి జారుకోగానే బంధించి సురక్షిత ప్రాంతాన్ని తరలించారు అంటే ఏం చెప్తున్నాం మన అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మనం ఏం చెప్తానో కబ్జా చేస్తాం కబ్జా ఏం చెప్తాను ఆ కబ్జా చేసిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటి ఆ అడవులను మొత్తం భూములన్నీ సాగు చేసుకుంటాం కబ్జా చేస్తారు ఏం మిగులుతుందా అల్టిమేట్ గా అయిపోతుంది కదా మరి జంతువులన్నీ అడవిలో ఉండాల్సిన జనావాసాలకు ఎందుకు వస్తాయి అంటే మనం భూములు అడవులను ఉంచుతలేము ఎక్కడ చూసినా కలపను దొంగతనం చేసాడేనే భూములను దొంగలించుడనే అన్ని దొంగతనం ఇంకేం ఉంటది అవి రాకపోతే జనావాసాలు రాకపోతే ఇంట్లో ఉంటాయి కళ్ళలో కారం జరిగి చీరల చీరతో ఉరేసి శంషాబాద్ లో మైలాత్య డెడ్ బాడీపై పెట్రోల్ పోస్ ఇది చాలా ఘోరమైన విషయం రోజు రోజుకు ఎంత ఘోరంగా అంటే అంత దరిద్రంగా తయారైతున్న పరిస్థితి కేసీఆర్ది డబుల్ మోసం ఏది తొమ్మిది నా పేదలకు ఇండ్లు ఇవ్వాలి కిషన్ రెడ్డి మోడీ నాలుగు కోట్ల ఇండ్లు ఇస్తే కేసీఆర్ ఇచ్చింది ముప్పై వేలు రాష్ట్రంలో ముప్పై శాతం కమిషన్ సర్కార్ నడుస్తుంది టీఆర్ఎస్ మళ్ళీ వస్తే జనం భూములు అమ్ముకుంటారని పైన ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహా అంచు కూడా చెప్పిన అంశానికి సంబంధించి కూడా ఆయన ఏంది గిట్ల ధర్నా చేస్తారు ఎట్లా పోవాలి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాన్ని పోవాలి పొయ్యి ఊ కొని చేయాలి గీ ఇందిరా పార్క్ దగ్గరనో లేకపోతే గాన్ పార్క్ దగ్గర దగ్గర ప్రగతి భవన్ దగ్గర ఇవన్నీ అయ్యే ముచ్చట్లు కాదు ఇన్ని రోజులు ఏం చేసేళ్ళు మీరు బీజేపీ నేతలు అంతా ఇన్ని రోజులు ఏడబారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు పాదేళ్ళు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉండటం తప్ప మీరు చేసింది ఏమీ లేదు నేను చెప్తున్నా కదా బరాబరీ మాట్లాడతా ఏమన్నా అనుకోరి